హాయ్ అండి అందరికీ ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డను వేసి అలాగే మెంతి కూర కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి ముందుగానే కడిగి పెట్టేసుకున్న మటన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతున్న మటన్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపును యాడ్ చేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను అలాగే ముందుగానే పట్టి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకున్నానండి ఈ మసాలా వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అలాగే రెండు టమాటాలని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పును యాడ్ చేసుకోవాలి రుచికి సరి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవడమే అండి ఇలా ఇప్పుడు ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలండి ప్రెషర్ కుక్కర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే మటన్ కర్రీ రెడీ అయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ కామెంట్ బా